పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ అడ్డిబోను కలిసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం జమ్లింగ్ విధానం రైతుల పాలిట శాపం రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టాలి దీనిపై పాలకొండ సబ్ కలెక్టర్ గారికి వినవించుకున్న రైతు సంఘం ఈ విధానం వల్ల ప్రభుత్వం ఇస్తున్న రవాణా ఛార్జీకి మించి రైతు టన్ను ధాన్యం వద్ద సుమారు 600 రూపాయలు రవాణా ఛార్జీకి అదనంగా చెల్లించవలసి వస్తుందని దూరప్రాంత జమ్లింగ్ విధానం రైతుకు భారంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడుతో కూడుకున్న ప్రతినిధి బృందం ఈ రోజు స్థానిక సబ్ కలెక్టర్ పాలకొండ వారితో చర్చించడం జరిగింది. దీంతో పాటు ధాన్యం అన్లోడింగ్ ఛార్జీ అమలీలకు బస్తాకు 10 రూపాయలు ఇస్తే గాని దించకపోవడం రైతుకు అదన భారం అవుతుందని ఈ విధానం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా రైతుకు రెట్టింపు భారం పడుతుందని తెలిపారు. అంతేకాదు సకాలంలో అన్లోడ్ అయితే పర్వాలేదు అనుకున్న దానికన్నా సమయం మించితే వాహనదారునికి డమరేజ్ ఛార్జెస్ కూడా రైతు చెల్లించడం వంటి అంశాలు సబ్ కలెక్టర్ వారి దృష్టి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు పాలవలస రామనాయుడు, పెట్టరమణ, వండాన కోర్మారావు, ముళ్ళు దుర్గారావు, టి చిన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు. లేబర్ అన్లోడింగ్ కోసం లేబర్ పే చేస్తారు, అది మన బాధ్యత, అది మీ బాధ్యత కాదు. ప్రతి వచ్చింది మీరు ఆ తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి అన్లోడ్ చేస్తారు. అలా అన్లోడ్ చేసే దాని తర్వాత లేబర్ ఛార్జెస్ ఏమి ఇస్తారు, అది మన బాధ్యత, మీ బాధ్యత కాదు. సో వీ విల్ సెండ్ 80 కేజీస్ ఆఫ్ బ్యాగ్ పర్ పర్ ఎ బ్యాగ్. వీ విల్ సెండ్ 80 kg plus 134 81 kg. We will send 81 kg.